గ్రహణం 21 6 2020 గ్రహణం తర్వాత మనం ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలి మీకు నేను ముందు వీడియోలో చెప్పానండి పరిహారాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొంతమందికి ఎందుకు ఈ మాట నాకు గబుక్కున గుర్తొచ్చింది అంటానండి గ్రహణం వెళ్ళిన తర్వాత ఎవరైతే దేవుడి మందిరాన్ని గాని ఎవరైతే ఇల్లును గాని శుభ్రం చేయరో వాళ్ళు చాలా సమస్యల్లోకి వెళ్ళిపోతారండి మళ్ళీ ఇప్పుడు ఈ గ్రహణం వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు గ్రహణం వస్తుందో తెలియదు అప్పుడు గ్రహణానికి వీళ్ళు క్లీన్ చేసుకుంటేనే తప్ప ఈ గ్రహణ దోషం అనేది వాళ్ళు ఎన్ని పరిహారాలు చేసినా కూడా మాక్సిమం పోవటం లేదు అది నేను గమనించాను అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే గ్రహణం మనకి రెండింటి వరకు ఉదయం 10:25 కి గ్రహణం పడుతుంది చక్కగా పట్టు స్నానం చేసి కుచ్చుని జపం ఇవన్నీ మీరు చేసేసుకున్నాక 2 గంటల వరకు 1:55 వరకు గ్రహణం పట్టే ఉంటుంది కాబట్టి విడిచిపోతుంది రెండింటికి విడిచిపోతుంది కాబట్టి 2 తాటిన తర్వాత మీరు శుభ్రంగా పండ్లాగా స్నానం చేసేయచ్చు స్నానం కూడా మళ్ళీ షాంపూలు అవి కాదండి మామూలుగా తలారా స్నానం చేసేయండి కొంచెం పసుపు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేసేయండి స్నానం చేసేసిన తర్వాత అప్పుడు దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి దేవుడు శుభ్రంగా పటాలన్నిటిని కూడా చక్కగా ఒక పాత్రలో నీళ్లు పోసుకుని కొంచెం పసుపు వేసి శుభ్రంగా పండ్లాగా తుడిచేయండి ఆ తుడిచేటప్పుడు కూడా కొంచెం కర్పూరం వేసి మొత్తం ఫోటోలన్నిటిని క్లీన్ చేసుకుని బొట్లన్నీ పెట్టుకుని మళ్ళీ యథాస్థానంలో అంటే ఉన్న పేపర్లు ఏమన్నా ఉంటే పేపర్లు అవి తీసేసి అక్కడ ఈ పసుపు నీళ్లతోటి ఈటలతోటి శుభ్రంగా తుడిచేసుకుని స్వామివారిని మళ్ళీ యథాస్థానంలో పెట్టేసుకున్నాక అప్పుడు ఇల్లుని తుడుచుకోవాలి ఇల్లు ఎలా తుడవాలి అంటే ఇంటిని శుభ్రం చేసే పద్ధతి గురించి మీకు నేను చెప్పాను గ్రహణం అంటేనే అంటండి ఒక రకమైన ఛాయ మన మీద పడి నెగటివ్ షేడ్ని ఇస్తుందంట ఆ షేడ్ ఒక రకంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా క్లీన్ చేయకపోతే ఆ ఛాయ మన మీదే పనిచేస్తూ ఉంటుందంట దానివల్ల హెల్త్ ప్రాబ్లంలు మనీ ప్రాబ్లంలు అసలు ఒకటి కాదండి రకరకాల గొడవలు వచ్చేస్తుంటాయంట కాబట్టి ఏం చేయాలంటే ఇల్లు కంపల్సరీగా కడుక్కోవాలి ఎలా కడుక్కోవాలంటే కంపల్సరీగా నీళ్ళల్లో పసుపు వేయాలి నిమ్మకాయ పిండాలి కళ్ళుప్పు వేయాలి తర్వాత మీకు ఏదైనా సువాసనకి సంబంధించింది ఏదైనా ఉంటే గనక అది కూడా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత లాస్ట్ ఈ నీళ్లు కడిగేటప్పుడైతే గనక ఈ నీళ్లు మొత్తం మూలల్లోనూ ఆటల్లోనూ అన్ని చోట్ల జిమ్ముకుంటా మళ్ళీ చీపిరిగట్ట పెట్టి శుభ్రంగా పండ్లాగా తుడుచుకొచ్చేయాలి అలా కాదమ్మా మేము కేవలం తడిగుడ్డే పెట్టుకుంటాము అని అంటే గనక కళ్ళుప్పు నిమ్మకాయ పసుపు ఏదైనా డెటాల్ కానీ మీకు ఇష్టం వచ్చిన స్మెల్ ఏదైనా వేసి శుభ్రంగా పండ్లాగా 2-3 సార్లు తడిగుడ్డ పెట్టినట్టుగా శుభ్రంగా పెట్టుకున్నారనుకోండి అప్పుడు మీ ఇంట్లోకి వచ్చే నెగటివ్ షేడ్ అనేది పారిపోతుంది ఆ తర్వాత మీరు బయటప్పుడు చూడండి మనకి కలబందలు ఇవి కడుతుంటాం కదండి వాటిని కూడా తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ కొత్త వాటిని మనం గుమ్మడికాయ కానీ కలబంద కానీ కొంతమంది కొబ్బరికాయ కడుతుంటారు ఇట్లన్నిటి మీద నీడ పడుతుందండి కాబట్టి ఇదంతా తీసేసి మీరు మళ్ళీ కొత్త గుమ్మడికాయ కొత్త కలబంద ఇట్లన్నిటిని మళ్ళీ మీరు కట్టుకోవాలి అలాగే పైన నీళ్ళ ట్యాంకీలు ఉంటాయి చూసారా అంటే ఎవరి ఇంటికి వాళ్ళకి ట్యాంకీ ఉందనుకోండి దాంట్లో కూడా మీరు ఒక దర్బన గనక వేసినట్టయితే ఆ రేస్ అనేది ఆ వాటర్ మీద పనిచేయదు అలాగే ఇంట్లో ఉన్న పప్పుల మీద ఉప్పుల మీద ఇట్లన్నిటి మీద పెరుగు పాలు ఇట్లన్నిటి మీద మంచి నూనె ఇట్లన్నిటి మీద అలాగే ఇప్పుడు చూడండి మనకి బీరువా ఉంటుంది కదండి ముఖ్యంగా బీరువా మీద ఇంటి మీద కూడా వేసుకోవచ్చు అలాగే బీరువా మీద కూడా ఒక దర్బని పెట్టండి ఎందుకంటే లక్ష్మీదేవి కొలువు ఉండే స్థానం ఆ బీరువా కాబట్టి ఆ బీరువా మీద కనుక మీరు పెట్టినట్టయితే ఆ ఏదైనా దోషం అనేది ఆ బీరువాకు కూడా తగలకుండా ఉంటుంది కానీ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇట్లన్నిటినీ తీసేయాలి చక్కగా తీసేసి శుభ్రం చేసుకుని హాయిగా స్వామికి మళ్ళీ దీపారాధన అన్నీ చేసేసుకున్న తర్వాత తెల్లారి మీరు దానాలు ఇచ్చారనుకోండి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు జై శ్రీమన్నారాయణ